హైదరాబాద్ సరూర్ నగర్ చెరు ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాలు ఇంకా వరద నీటిలోనే బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు. గడ్డి అన్నారం, శారదా నగర్, కోదండరామ్ నగర్ నివాసాల్లోకి నీరు చేరడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. వరదల ప్రభావంతో ముసరాంబాగ్ అంబర్పేట వెళ్లే వంతెన రోడ్డు, గడ్డి అన్నారం నుంచి సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్ సైదాబాద్ ఐఎస్ సదన్కు వెళ్లే రోడ్డులో రాకపోకలను నిలిపివేశారు. కాలనీలో తాము ఎన్ని అవస్థలు పడుతున్నా తమ గోడును పట్టించుకునేవారే లేరని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా కష్టంగా ఉన్నది. ఎవరన్నా ఇట్లా రాలేదు, ఇట్లా చూడలేదు. రెండు మూడు రోజులు పోయి వంట కూడా చేసుకోలేదు మేము. ఏమైనా ఎవరన్నా ఇక్కడ వస్తున్నారు, ఇస్తున్నారు, పోతున్నారు, కానీ లోపలికి రావట్లేదు, చూస్తలేరు. మరి మేము ఎట్లా బతకాలి? రోజు చేసుకుంటేనే మాకు వెళ్తుంది. వారం అవుతుంది, వారం రోజు నుంచి తిండి లేదు, ఏమీ లేదు. మీద మీద ఎన్ని రోజులు అంటే కూర్చుంటుంది చెప్పండి. పైన కనీసం పాలు లేవు, నీళ్లు లేవు, ఎట్లా బతకాలి? చిన్న పిల్లలు ఉన్నారు, బయటకు వెళ్ళడానికి లేదు. ప్రతి ఒక్కరికి అదే ఇబ్బంది. ఇది కోదండరామ్ నగర్ ఇక్కడ నుంచి ఏదైతే స్టార్ట్ అవుతుందో వాటర్ కూడా ఇక్కడ నుంచి ఫ్లోటింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ ముప్పు ఫస్ట్ స్టార్ట్ అయ్యే దగ్గరనే వీళ్ళందరి ఇళ్లున్నాయి, వీళ్ళందరి కూడా ముప్పుకు గురైనాయి. పైనుంచి వచ్చే వాటర్ ఆగితే గాని మా దగ్గర ఆగని పరిస్థితి. దాదాపు 40 మంది టీంలా ఏర్పడి అందరికి ఫుడ్, పాల ప్యాకెట్లు అన్నీ సప్లై చేయడం జరుగుతుంది. ఎవరు వెళ్ళినా కూడా మాకు ఏం వద్దు, ఓన్లీ పాలివ్వండి, నీళ్ళు ఇవ్వండి అంటారు. అటువంటి పరిస్థితి ఉంది.